ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినివారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు నా నోట బోధింప చేయమని కోరుతూ, ఇంతటి మంచి కార్యక్రమానికి సహకారులుగా ఉంటున్న మీ బిడ్డలను మర్రి సాంబశివరావు గారి కుటుంబాన్ని దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, తేజస్సు నాకు చీకటి కమ్ముతుంది, తేజస్సు నాకు చీకటి కమ్ముతుంది. ప్రియులారా, మానవ జీవితం బాల్యదశ నుంచి ఆరంభమై తల్లి ఒడిలో నుండి ప్రారంభమై అంచెలంచెలుగా వయస్సు పెరుగుతూ ఉన్న కొలది అనేక మార్పులు చోటు చేసుకుంటూ ముగింపు దశకు చేరటం మనందరికీ కూడా తెలుసు. పుట్టినప్పుడు మన ఫోటో ఒకలా ఉంటుంది, 1వ సంవత్సరం వచ్చేసరికి ఫోటోలో రూపం మారుతుంది, 5వ ఏడు వచ్చేసరికి రూపం మారుతుంది, 10వ ఏడు, 15వ ఏడు, 20, 30, 40, 50, 60, 70 ఇలా వయస్సు మీద పడే కొద్దీ మానవ దేహంలో కలుట్టినప్పుడున్న శక్తి వేరు, పెరిగే కొలది ఈ దేహానికి ఉన్న స్థితిగతులు వేరు. ఇక యవ్వన వేగం ఈ దేహానికి ఉంటుందనే విషయాన్ని ఆలోచిస్తే, ఈ దేహంలో కలుగుతున్న మనం గమనిస్తూ ఉంటే ప్రియమైనవారా, యవ్వనంలో 60వ వయస్సు ఇవన్నీ సహజమే అనే సమాధానాన్ని వైద్యులు అంటే జరిగే కాలంలో చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను అని చెప్పగలిగిన మనిషి ఈ భూమి మీద ఏ ఒక్కరు ఉండరు. చాలా ఎన్నో కిలోల బరువును మోయిన చేసే ప్రపంచ పరుగులు తీసే మనుషులు మనం చూసాము. మరి వారందరూ కూడా వయసు మీద పడిన తర్వాత అదే వేగాన్ని కొనసాగిస్తుంది మనం ఆలోచిస్తే, లేదు, వయసు దాటింది కదా, ముగింపు దశకు వచ్చేసారు కదా, తమ దేహము తాము మోయటమే కష్టమైపోయే పరిస్థితుల్లోనికి వాళ్ళు వచ్చేసారు. ప్రిలరా, ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతున్న ఈ మార్పులను ఏ ఒక్కరూ ఆలోచించుకొనకుండా మరణం తర్వాత తమ జీవితం ఏమైపోతుందో అనే ప్రశ్న బ్రతుకు కాలంలో ఎంత మాత్రము మనసులోనికి రానియకుండా కేవలము ఈ 3 నాళ్ల ముచ్చట అయిన ఈ బ్రతుకు కాలంలోనే తన ఇష్టాలను, తన కోరికలను, తన కార్యక్రమాలను జరిగించుకోవటం కోసమే ఆత్రపడుతూ ఉన్నాడు తప్ప, దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన మనస్సు ఎంత మాత్రము మనసులోనికి సహితం రానియకుండా బ్రతుకుతూ ఉన్నాడు మనిషి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు 66 పుస్తకాలతో కూడిన ఈ గ్రంథాన్ని మన చేతికి ఎందుకు ఇచ్చాడు అనంటే, ఆయన తెలుసుకోవాలని, ఆయన మనం గ్రహించాలని, ఆయన యొద్దకు చేరాలని దేవుడు ఈ మహాగ్రంథాన్ని వ్రాయించి ప్రతి భాషలోనికి తర్జుమా చేయించి ప్రతి ఒక్కరి చేతికి అందిస్తే, ఎంతమంది ఈ గ్రంథంలో ఉన్న మాటలు పరిశీలిస్తూ ఉన్నారు, చదువుతున్నారనే సంగతిని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఇది ఒక మత గ్రంథంగా భావించి ముద్ర వేసి పక్కన పెట్టేశారు. ఎవరికైనా అవసరాలు తీరకపోతే, కోరికలు తీరకపోతే అప్పుడు దేవుడు ఆయన తీరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే తీరిస్తే తీరుస్తాడు, లేతే లేదు, ఇక చివరి ఆప్షన్గా దేవుని దగ్గరికి వెళ్ళండి అని అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ గ్రంథాన్ని కలిగిన వారు కూడా ఈ మతంలోనికి వచ్చిన తర్వాత ఇది అలంకారంగా మన ఇంట్లో పెట్టుకోవాలి, మన చేతిలో పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ ఇందులో ఉన్న మనిషిని బ్రతికించే జ్ఞాన సంగతులలోనికి తమ మనసును వెళ్ళనీయటం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద, ఈ లోకంలో, ప్రపంచ చరిత్రలో ఎన్నో కోట్ల మంది పుట్టి మరణించిన వారు మనకు తెలుసు, కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇన్ని కోట్ల కొలది మనుషుల్లో అధికమైన జ్ఞానం కలిగి భూమి మీద మనుషులు చేస్తే ప్రతి పనిని, దానిలో వచ్చే లాభాన్ని, నష్టాన్ని వీటన్నింటినీ బేరీజు వేసి పరిశీలించి అధిక జ్ఞానంతో బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే జ్ఞాని అయిన సొలొమోను. ఆయన వ్రాసిన పుస్తకాలను మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, ఏ మనిషి కూడా తన బ్రతుకులో ఏది సాధించాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఆయన అనుభవాన్ని ఒకసారి పరిశీలన చేయగలిగితే ఎవరు ఫెయిల్ అవ్వరు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే ప్రతి విషయాన్ని అనుభవించి సారాన్ని ఆయన వ్రాశాడు తన పుస్తకాల్లో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివితే ప్రియమైన దేవుని వారలారా,
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. దుర్దినములు రాకముందే అని అన్నాడు. దుర్దినములు రాకముందే అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దుర్దినములు అని అంటే చెడ్డ దినములు. దినములలో రోజుల్లో చెడు మంచి ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. రోజు అంటే అర్థం ఏంటి? ఒక రోజును మనం ఎలా లెక్క కడుతూ ఉన్నామని అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఈ రాత్రి పగలు కలిపి 24 గంటలు మనం ఏమని పిలుస్తున్నాం తెలుసా? ఒక రోజు అని అంటున్నాం. ఇంతకీ ఈ 12 గంటల పగలు, 12 గంటల రాత్రి మనకి ఎలా వస్తుంది అనంటే, ఈ ప్రకృతిలో ఉన్న ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ వస్తూ ఉంది కదా. ఇలా తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలాన్ని, సూర్యుడిని చుట్టి రావడానికి పట్టే కాలాన్ని భూమి మీద మనం సమయంగాను టైంగాను లెక్క కడుతూ, ఇది ఒక దినమని, ఇది పగలని, రాత్రని, నెలని, సంవత్సరమని లెక్క కడుతూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. అంటే భూమి మీద మనం లెక్క కడుతున్న ఈ దినాలన్నీ కూడా ఈ ప్రకృతిలో జరుగుతూ ఉన్న భ్రమణ పరిభ్రమణాలను బట్టి మనం లెక్క కడుతూ ఉన్నాం. ఆలోచించండి జాగ్రత్తగా ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు భూమి చుట్టి రావటంలో మంచి చెడు ఏముంటుంది చెప్పండి? కాలం అనేది ప్రకృతి తిరగటాన్ని బట్టి మనకు వస్తుంది. అది చక్కగా తిరుగుతుంది. నువ్వు బ్రతికున్నావు అంటే చక్కగా ప్రయాణం సాగిందని అర్థం. ఒక రైలు ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు మన ప్రయాణం చక్కగా సాగింది అని అంటే అనుకున్న టైంకి దించాడు, చెప్పినట్లుగానే సమయానికి ట్రైన్ వచ్చేసింది, బస్సు వచ్చేసింది, మంచి హ్యాపీగా జర్నీ జరిగింది అని మాట్లాడుకుంటాం. మరి ప్రకృతిలో జరుగుతున్న కాలాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనుషులు ఎలా తయారైపోయారనంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇది రాహుకాలము, ఇది మంచి కాలం కాదు, ఈరోజు మంచి దినం కాదు, ఈ గడియ మంచిది కాదు, ఈ టైం అయితే బాగుంటుంది, ఆ టైం అయితే బాగుంటుందని తన బ్రతుకులో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న పాపాన్ని కడిగి వేసుకోవటం కోసం, అపరాధాలను పరిశీలించుకోవటం కోసం చూడటం మానేసి ప్రకృతిలో జరుగుతున్న కాలానికి సంబంధించిన గడియలను, దినాలను చెడ్డవని మాట్లాడుతూ వ్యర్థంగా పోతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా. అంటే దేవుడు చెప్తున్న ఈ మాట రోజుల గురించి కాదు. రోజులు ఎప్పుడూ మంచియే. ఆలోచించండి ఒకసారి, అన్నీ మంచి రోజులే. దేవుడు చెప్పలేదా? కాలాన్ని చేశాడు, భూమిని చేశాడు, ఎన్నో చేశాడు. ఈ సృష్టిలో ప్రతి దాన్ని కలిగించిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటి అని అంటే, అది మంచిదైనట్లు దేవుడు చూసెను అని రాయించాడు బైబిల్లో. దేవుడు చేసిన ప్రతి వస్తువు మంచిదే. అలాగే ఈ కాలాన్ని కూడా చేశాడు, దినాలను మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది మంచిగా, మంచిదైనట్లు దేవుడు చూశాడని రాసినప్పుడు మనిషి ఎవరండి అది మంచిది కాదని చెప్పటానికి? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ దుర్దినాలు అని కాలంలో జరుగుతున్న దినాల గురించి కాదు జ్ఞాని రాసింది. ఎవరికి దుర్దినాలు అని చెప్తున్నాడని అంటే, బ్రతుకుతున్న నీకు చెడ్డ దినాలు రాబోతూ ఉన్నాయి. మనిషిగా పుట్టిన నీకు ఎల్లప్పుడూ ఇదే విధంగా నువ్వు బ్రతకవు. శాశ్వత కాలం నువ్వు ఇలాగే జీవించవు. శాశ్వత కాలం నువ్వు ఇలాగే కొనసాగవు. నీ బ్రతుకులో చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. పుట్టావు, ఎదుగుతున్నావు, బాల్యదశ, యవనదశ, వృద్ధాప్యం, ఇలా నీ జీవితంలో ఎన్నో దశలు మార్పు చెందుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, నీ బ్రతుకులో ఎలాంటి దినాలు రాబోతున్నాయో తెలుసా? దుర్దినములు రాబోతూ ఉన్నాయి. నీకు చెడ్డ దినాలు రాబోతూ ఉన్నాయి. మనుషులందరికీ మంచిగానే ఉంటుంది, నీకే బాగోదు. అర్థమవుతుందా? అవునా, నాకు బాగోదా, నాకెందుకు బాగాలేదని అంటారా? ఒకసారి క్రింది మాటలు చదవండి. క్రింది మాటలు చదువుతూ వెళ్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని అంటున్నాడు. ఇక వీటి మీద నాకు సంతోషం లేదురా, ఇవన్నీ నాకొద్దు. అమ్మో నేనా, పెళ్ళిక, నేను రాను. అమ్మో ఫంక్షనా, నాకొద్దు. అమ్మో అంత దూరమా, నేను ప్రయాణం చేయలేను. అమ్మో నేను పైక ఎక్కలేను. చూసారా ప్రియమైన దేవుని వారలారా, ఒకప్పుడు చెంగు చెంగున పరుగులు తీసి నువ్వు వెళ్ళాను నీవు. ఒకప్పుడు ఖాళీ లేకుండా ఇంట్లో అడుగు పెట్టడానికి, ఇంట్లో ఉండటానికి ఇష్టపడని నీవు. ఒక దినం వస్తుంది, ఆ దినాన ఉన్న చోట నుండి కదలటానికి చాలా కష్టంగాను, బాధగాను, భారంగాను ఫీల్ అయ్యే దినం నీ బ్రతుకులో రాబోతూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు వీటి యందు సంతోషం లేదని చెప్పు సంగతులు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. ఆలోచించండి ఒకసారి, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి క్రమ్మకముందే అని అంటున్నాడు. చీకటి క్రమ్మకముందే. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తాడు. అంటే అస్తమించటం అని అంటే సూర్యుడు ఆరిపోవటం కాదు. సూర్యుడిని ఏం ఆవహించేసింది? చీకటి.
ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, చీకటిలో చీకటి మనకి స్టార్ట్ అయిపోయింది, ఆరైన తర్వాత చీకటి వచ్చేస్తుంది ప్రియమైన దేవుని వారలారా. నక్షత్రాలు, గ్రహాలు, సూర్య మరి ఆకాశంలో ఉన్న చంద్రుడు, వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు సూర్యుడు చాలా బ్రైట్గా వెలిగే నక్షత్రం కదా, అతిపెద్దది కదా సూర్యగోళం. అంత పెద్ద వెలుగునిచ్చే అంత పెద్ద లైట్ ఎలాగ చీకటిగా మారిపోయింది, ఆ లైట్ ఎలాగ తొలగిపోయింది, రాత్రి ఎలా వచ్చింది. ఈ సందర్భాలన్నీ మనం మనిషి ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. మనకి ఎలా ఏంటంటే పగలైందా అయితే ఏం తినాలి, ఏం పనులు చేయాలి, సాయంత్రం అయిందా తినేసి ఎప్పుడు పడుకోవాలి. ఈ ఆలోచనలు తప్ప దేవుని గురించిన అవగాహన ఆలోచన ఏ వ్యక్తి చేయటానికి సమయం లేకుండా బ్రతుకుతున్నాడు భూమి మీద మనిషి. అర్థమవుతుందిగా ప్రియమైన దేవుని వారలారా. ఉదయిస్తే పుడితే ఉదయించాడని అంటారు, చనిపోతే అస్తమించేశాడని అంటారు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. తేజస్సునకు చీకటి క్రమ్మకం ఉందే, తర్వాత ఏమంటున్నాడు, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిపోయింది, మళ్ళా మేఘాలు వచ్చేసాయా, మళ్ళా మేఘాలు వచ్చేసాయా, అలా రాకముందే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ఆలోచించండి, నీ బాల్య దినములు ఎందే. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు నువ్వు ఆయన గురించి వినాలి అని అంటున్నాడంటే దేవుడు, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఎప్పుడు? బాల్య దినములు ఎందే. బాల్యంలోనా? బాల్యంలో దేవుని గురించి వినేవారు ఎవరున్నారు, చెప్పేవారు ఎవరున్నారు, వారికి దేవుని గురించి తెలియచెప్పాలనే తల్లిదండ్రులు ఎక్కడున్నారంటారు ఈ లోకంలో చెప్పండి. చిన్ననాడు ఏం చేయాలనుకుంటున్నారు, బడికి వెళ్ళిపోవాలి, తెల్లవారు లేవగానే వెళ్ళిపోవాలి, సాయంత్రం వరకు బళ్ళలోనే ఉండాలి, ఆ తర్వాత అట్నుంచి అట్టు ట్యూషన్కి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత అర్ధరాత్రి ఇంటికి రావాలి. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. సెలవు వచ్చిందంటే ఇంట్లో పుస్తకం తీసుకొని కూర్చోవాలి. దేనికోసం? నీ భవిష్యత్తు బాగుంటుంది. ఏంటా భవిష్యత్తు? నువ్వు పెద్దడు అవుతావు కదా, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది, హ్యాపీగా నువ్వు బ్రతకొచ్చు. ఎక్కడ బ్రతుకుతున్నాడు ఆలోచించండి ఒకసారి. పుట్టింది మొదలుకొని ఉద్యోగం వేట కోసం, ఉద్యోగం సంపాదించడం కోసం కష్టపడి రోజంతా చదువు కోసం వెచ్చిస్తున్నాడు. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదించాలి అన్న ఉద్దేశంతో దినమంతా కూడా ఆ ఉద్యోగం, ఆ కష్టం, ఆ వ్యాపారంలో నిమగ్నం అయిపోయాడు. ఇంతలో మరలా ఇంకొక ఎక్స్ట్రా లగేజ్ వచ్చేసింది, భార్య, ఆ తర్వాత పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు తనకు కాక వారికి కూడా మరి సంపాదించాలి కనుక ఖాళీ లేకుండా ఏదో భవిష్యత్తు ఉందనుకుని మనిషి ఈ భూమి మీద తనకి ఇవ్వబడిన దినమంతా కూడా తన కోసము, తన వారి కోసము, తన కడుపు కోసం బ్రతికేవాడిగా మారిపోయాడు ప్రియమైన దేవుని వారలారు. ఆలోచించండి ఒకసారి. ఇంకా దేవుడు ఎప్పుడండి జ్ఞాపకం వస్తాడు? మనిషి జీవితంలో దేవుని గురించిన జ్ఞాపకం ఎప్పుడు కలిగి ఉంటున్నాడు ఈ రోజునంటే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, వయసు మీద పడిపోయిన తర్వాత, కదలలేని స్థితిలో, ఇక చచ్చిపోవాలి కదా వెళ్ళిపోవాలన్న విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. కనుక అప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను ఇప్పుడు దేవుని కోసమే బ్రతుకుతాను, నా టైం అంతా దేవునికి నేను వెచ్చిస్తాను. ఆలోచించండి, ప్రభుత్వం మాకొద్దు వెళ్ళిపోనంది, ఇంట్లో కూడా పిల్లలు ముసలివారు అయిపోయారు కదా అంతగా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. కనుక దేవుడు అని మనిషి అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, లోకానికి పనికిరానప్పుడు దేవునికి నీతో పని ఉంటుంది అంటారా? ఆయన ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాడు తెలుసా? బాల్య దినములు ఎందే ఆయన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. తర్వాత మాటలు చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఆలోచించండి ఒకసారి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అని అంటున్నాడు. ఏ దినాన్న? ఇల్లేంటి, కావలి వారేంటి, వాళ్ళు వనకటం ఏంటి? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వారలారా. ఈ దేహాన్ని నేననుకొని, ఇది నాదనుకొని, ఇది సుఖంగా ఉంటే బాగా బ్రతుకుతున్నామనే భ్రమలో ఉండి, దీన్ని సుఖపెట్టుతూ, దీని అవసరాలు తీరుస్తూ గొప్పగా బ్రతుకుతున్నాము, బాగా సెటిల్ అయిపోయాము అని ఆలోచిస్తూ ఉన్న మనిషికి దీని ముగింపు దశ ఎలా ఉంటుందో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇల్లు అనంటే మనిషి కట్టుకున్న ఇల్లు కాదు. ఏ ఇంటిని గురించి దేవుడు రాయిస్తూ ఉన్నాడనంటే, ఆయన తన కొరకు కట్టుకున్న ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా తన కొరక ఇల్లు కట్టుకున్నాడా? అవును. ఏదా ఇల్లు? నీ దేహమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు దేవుడు.
ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఎందుకు? ఆయన దీనిలో నివసించటం కొరకు దీనిని మన కొరకు నిర్మించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఓకే, ఈ ఇల్లు అని అంటే దేవుని నివాసమైన ఈ దేహమా? అవును, ఈ దేహమే దేవుని ఇల్లు. అలాంటప్పుడు ఈ ఇంటికి కావలి వారు ఉన్నారట. ఆ కావలి వారు ఏం చేస్తారని చెప్తున్నాడు దేవుడు? వణుకుతారు అని అంటున్నాడు. ఎవరండి కావలి వారు? ఈ శరీరం అనే దేవుని ఇంటికి కాపలా ఉన్నది ఎవరని అనుకుంటున్నారా? ఎవరో ఆలోచించండి ఒకసారి. వీళ్ళేనండి కాపలాదారులు. ఎవరు వీళ్ళు? నీ చేతులు. ఈ చేతులు ఈ శరీరం అంతటికి కావలి కాస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చేతులు శరీరానికి కాపలా కాస్తున్నాయి, అవును కాదా? ఏదైనా ప్రమాదం మీ మీదకి రాబోతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు అడ్డు పెట్టేది ఏది చెప్పండి? చేతులండి. మీ తల మీద పడబోతుందా, లేదా మీ ముఖం మీదకి రాబోతుందా, మీ శరీరం మీద ఏ భాగం మీదకైనా ఏదైనా తగలబోతూ ఉందా, నష్టం జరగబోతూ ఉందా, వెంటనే దాన్ని ఆఫ్ చేయటానికి మీరు ఉపయోగించే అవయవం ఏది అని అంటే చేతులు. దోమలు వస్తున్నాయి అనుకోండి, ఆ దోమ దేంతో కొడతారు? చేయి పెట్టి చెంప మీద వాళ్తే చెంప మీద లాగి పెట్టి కొడతారు, అవును కదా? ఏదైనా కాలికి ములుగుచ్చుకుంది అనుకోండి, వెంటనే వెళ్ళి స్పందించి ఆ చేతి ఆ కాలిని సవరతీస్తూ ఆ ముళ్ళును లాగేసి దాన్ని నొప్పి పుట్టకుండా దాన్ని సపర్యలు చేసేది ఏది అని అంటే ఈ చేతులు. అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కాపలా కాసే అవయవాలు ఏవి అని అంటే చేతులు. ప్రియమైన దేవుని వారలారా, ఈ చేతులు ఏమవుతాయి అని అంటున్నాడు దేవుడు? వణుకుతాయి అని అంటున్నాడు. ముసలితనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వారి పరిస్థితిని వివరిస్తూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంటి కావలి వారు ఏం చేస్తారట? వణుకుతారు. చేతులు ఇలా వణికిపోతూ ఉంటాయి, అవును కదండి? బలంగా ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు ఈ చేతులు ఎలా ఉన్నాయి? చాలా స్టిఫ్గా 400 కేజీలు 300 కేజీలు బరువున్న ఆ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కదా, అలాంటి వాటిని అవలీలగా ఎత్తివేసే చేతులు ఇవి. 100 కిలోల బరువున్న బియ్యపు మూటను వీపున మోసి అలా విసిరేసే చేతులు ఇవి. సిమెంట్ బస్తాలను ఎగరవేసే చేతులు ఇవి. ఇటుకురాళ్లను ఇసిరివేసే చేతులు ఇవి. ఈ చేతులకి ఏమైపోయింది? బలహీనత వచ్చేసింది, బలవంతా పోయింది, వణకటం ప్రారంభించాయి. ప్రియమైన దేవుని వారలారా, తర్వాత మాటను చదువుదాం చూడండి. బలిష్ఠులు ఒంగుదురు. బలిష్ఠులు ఏవి బలంగా ఉన్నాయి? కాళ్ళు, చేతులు, అవును కదా? ఈ కాళ్ళు చేతులు ఏమైపోయింది? ఈ నడుము ఏమైపోయింది అని అంటే వంగిపోయింది. ముసలి ప్రాయంలో స్టిఫ్గా ఉంటారా? మిలిటరీ వాళ్ళు నిలబడినట్టు, పోలీసు వారు నిలబడినట్టు ఇలా స్థిరంగా నిలబడగలరా ముసలి వాళ్ళు? లేరండి, వంగిపోతాయి. కాళ్ళు వంగిపోయి ఉంటాయి, నడుము వంగిపోయి ఉంటుంది, చేతులు వణుకుతూ ఉంటాయి. బలిష్ఠులు ఏం చేస్తారని అంటున్నాడు? వంగుదురు అని అంటున్నాడు. విసరువారు కొద్దిమంది ఒకట చేత. విసరువారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుదురు అని అంటున్నాడు. ఆలోచించండి, పని చాలించుదురు విసరువారా? విసరువారు ఎవరు? విసరువారు చేసే పని ఏంటి? విసురుతూ ఉంటారు కదండి మినుములని, అలాగే పప్పు ధాన్యాలు ఏమైనా ఉంటే వాటిని ఈ రోట్లో వేసి రోక దాన్ని ఏదో అంటారు కదా, దానిలో వేసి ఇలాగ విసురుతూ ఉంటారు ఆ పప్పులన్నీ కూడా నలిగిపోవాలని. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, మరి దేవుని ఇల్లైన ఈ శరీరంలో విసరువారు ఎవరని అనుకుంటున్నారా? ఈ నోటి లోపల ఉన్న 32 మంది, అవును కదండి? ఎంతమంది ఉన్నారు విసరువారు? 32 మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారట? తగ్గిపోయారట. ఎంతమంది తగ్గిపోయారు? ఎంత ఎన్ని ఉంటాయండి ముసలి వాళ్ళ నోట్లో పళ్ళు? 2 3 ఉంటాయి. దంతాలు ఉండవు, ఎదర పళ్ళు కనపడవు. ఎలా ఉంటాయనంటే ముందో వెనక 2 ఉంటాయి. దానితోనే మాంసం ముక్క అయినా తినాలి, దానితోనే జామకాయ అయినా తినాలి, ఏ పండైనా ఏ ఫలమైనా ఆ పళ్ళతోనే తినాలి. అంటే సాధ్యం కాదు. కనుక ఏం చేస్తారట? పని చాలించిదురు. పని చాలించేస్తారంటే నేను తినలేకపోతున్నాను అమ్మ తీసేయి. అదే యవనంలో ఉన్నప్పుడు పళ్ళాళ్ళు పళ్ళాళ్ళు బిర్యానీ, ఎలాంటి పదార్థాలు మనిషి తింటూ ఉన్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు తయారు చేసిన గ్రైండర్ల కంటే కూడా నజ్జు నజ్జు అయిపోయేటట్లుగా చేయగలిగే విసరువారే పళ్ళండి. కాదంటారు చెప్పండి, ఈ ముందున్న పళ్ళతో కొరుకుతాడు, దంతాల్లోనికి తీసుకుని వెళ్ళి కరాకరా నములుతాడు. ఏమి నములుతూ ఉన్నాడని అంటే కత్తి తీసుకుని పదునుగా దానికి పదును పెట్టి దుంగ మీద పెట్టి నరికితే కానీ కట్ అవ్వదు ఆ మటన్ లేదా చికెన్ లేదా మాంసం. అలాంటి
గట్టిగా ఉన్న ఆ మాంసాన్ని నోట్లో పెట్టుకొని నిమిషాలలో సెకండ్లలో నవిలి మింగేస్తాడు మనిషి, మూడు వంతులు నజ్జు నజ్జు చేసేస్తాడు. ఆలోచించండి ఒకసారి, విసరువారు ఏమైపోయారు? కొద్దిమంది అయిపోయారు. కనుక ఏమైపోయింది? పనిని చాలించి కొందరు అని అంటున్నాడు. తర్వాత మాట చూద్దాం చూడండి, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. కిటికీలు, ఆ కిటికీలలో గుండా చూచువారు అని అంటున్నాడు. అనగా ఎవరు? కళ్ళు. ఏమైపోయినాయి? కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు, చూడలేకుండా ఉంటారు. కళ్ళకి ఏమైపోయినాయి? శుక్లాలు వచ్చేసినాయి, కళ్ళు మందగించిపోయినాయి, చూపు తగ్గిపోయింది. ఇంతలావు కళ్ళజోళ్ళు వేసుకోవాలి లేదా ఆపరేషన్ చేయించుకోవాలి. కళ్ళు సరిగా పనిచేయకుండా పోయాయి. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా, కిటికీలకుండా చూచువారు కానకయుందురు, కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. విసురువారు తిరగలి, తిరగలి చెప్పాం కదా, ఆ తిరుగటి రాళ్ల ధ్వని ఏమైపోయింది? నమిలేటప్పుడు ఆ స్వరం అంతా, ఆ శబ్దం అంతా ఆగిపోయింది. సౌండ్ లేదిక, సౌండ్ రాదిక, ఆ నాలుకతోనే జీర్ణమైపోయేటట్లుగా మెత్తగా వండుకొని, మెత్తగా చేసుకొని లేదా మిక్సీలో వేసుకొని దాన్ని నమిలినట్లుగా మింగివేసే పరిస్థితి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి, ఎంత దయనీయమైన పరిస్థితి మనిషి ఎదుర్కొంటూ ఉన్నాడు, ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నాడు అంటారా చెప్పండి. తర్వాత మాటను మనం చూద్దామా, తిరుగురట్టి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అని అంటే చెవులు, అవును కదండి. తలుపులు, తలుపులు అంటే అర్థం ఏంటి? తలుపులు మూసుంటే లోపలికి వెళ్ళవు, లోపలికి వెళ్ళలవు. ఏంటా తలుపులు అంటే? చెవులు ప్రియమైన దేవుని వారలారా, చెవులు ఏం చేస్తున్నాయి? వినటం మానేసినాయి, చెవులు పనిచేయటం లేదు. తలుపులు ఏం చేయబడినాయి అని అంటున్నాడు? మూయబడును అని అంటున్నాడు. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును అని అంటున్నాడు. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును అంటే అర్థం ఏంటి? కోడి కూయగానే గ్రామాల్లో లేచిపోతారు పైకి, బయట వేసుకుంటారు మంటలు, మంచాలు, నులక మంచము, అలాంటి మంచాలు వేసుకొని ముసలి వాళ్ళందరూ పడుకునే ప్లేస్ ఏదనంటే అదే కదండి, మనం చూస్తూనే ఉంటాం. అలా పడుకున్నప్పుడు దోమలు ఉంటాయి, గాలి సరిగ్గా వేచదు, నిద్ర సరిగ్గా పట్టదు. అలాంటి పరిస్థితుల్లో తెల్లవారితే ఎప్పుడు తెల్లవారుతుందా, బయటకు వెళ్ళి ఓ టీ తాగుదామా, మనుషులతో మాట్లాడదామా, లేదా పగలుపూట ఒక గంట కునుకు తీద్దామా అనే ఆలోచనతో తెల్లవారటం కొరకు, పిట్ట కోత కొరకు, కోడి కోత కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఏమంటున్నాడండి? సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి స్త్రీలు నిశ్శబ్దంగా ఉంచుతారు. యవనంలో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ పనిచేస్తూ ఉంటారు ఇంట్లో స్త్రీలు, అవును కదండి. స్నానం చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు రాగాలు తీస్తూ పాటలు పాడుతూ హుషారుగా పనిచేసే ఆ స్త్రీలు ఏమైపోయారట? సంగీతము చేయి స్త్రీలు, అలాగే నాదము చేయి వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. నిశ్శబ్దంగా, నిశ్శబ్దమైపోయారు. ఇంకేం జరుగుతుంది? ఎత్తు చోటులకు భయపడుదురు. మొదట అంతస్తు ఎక్కాలి అని అంటే, అమ్మో అంత దూరం నేను ఎక్కలేనమ్మా. ఆలోచించండి ఒకసారి, ఆ పైకి నేను రాలేనమ్మా, కిందే పెట్టండి, కిందే వస్తాను, ఇక్కడ పెట్టేయండి అంటే అర్థం ఏంటి? ఎత్తు చోట్లు అంటే ఏమొచ్చేస్తుంది వారి హృదయంలో? భయం. మెట్టెక్కాలా? అమ్మో మెట్టెక్కాలా? ఇప్పుడు కారెక్కాలని? అమ్మో నేను పైకి అడుగు తీసి ఎక్కాలా? ఇలా భయపడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆలోచించండి ఒకసారి, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. మార్గముల యందు ఏం కనపడతా ఉన్నాయి? భయంకరమైనవి. గుంటలు వచ్చినాయా లేదా ఎత్తైన ప్రదేశాలు వచ్చినాయా, ప్రయాణంలో ఏమైనా కనపడతా ఉన్నాయా, వాటిని చూస్తే అమ్మో ఏమైపోద్దు అనే భయం. ఆలోచించండి ఒకసారి, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి ప్రియమైన దేవుని వారలారా, బాదము వృక్షము పూయులు పువ్వులు పూయును. బాదము వృక్షము పువ్వులు పూయును. ఏది బాదము వృక్షం? జుట్టు. ఏమైపోతుంది? తెల్లగా కనపడతా ఉంది, జుట్టంతా తెల్లగా మారిపోయింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును. మిడత, మిడత ఎంత ఉంటుంది? చాలా వెయిట్ ఎక్కడ ఉంటుంది మిడత చెప్పండి? అది పట్టుకుంటేనే వీళ్ళకి ఎలా ఉందట? బరువుగా ఉందట.
మనిషి దశలో ఈ ముగింపు దశను ఏ ఒక్కరైనా ఊహిస్తున్నారా? ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఈ స్థితికి రాకముందే దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉందంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారా. ఏమంటే ఈ దశలోకి వచ్చిన తర్వాత దేవుని గురించి వినాలన్నా తెలుసుకోవాలన్నా ఈ మనసుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? చెప్పండి. లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఆ పేషెంట్ని చూసి ఒక మాట అంటూ ఉంటాడు, ఇక మనం ఏం చేయలేమండి, రోగం బాగా ముదిరిపోయింది, మనం చేయగలిగింది ఏమీ లేదు, ఏదైనా చేసినా డబ్బులు దండగా ఇతను తీసుకెళ్ళిపోండి అని అంటారు. అంటే అర్థం ఏంటి, నయం చేయటానికి కూడా అవకాశం ఉంటుంది కొంతవరకు రోగానికి ప్రారంభ దశ. అలాగా ఈ దశ ఎక్కడికి వచ్చింది అంటే ముగింపు దశకు వచ్చేసింది. ఏ విధంగానూ మనం ఆ రోగాన్ని నయం చేయటానికి అవకాశమే లేదు. దేవుని గురించి తెలుసుకునే అవకాశము లేని దశ ముగింపు వృద్ధాప్యం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎలా అర్థమవుతాడు చెప్పండి. అదే బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు వినే ప్రతి మాట ఆ హృదయం అనే పలక మీద పసిపిల్లవాడుగా ఉన్నాడు వాడి హృదయంలో వ్రాయబడుతూ ఉంటుంది, అచ్చువేయబడుతుంది, ముద్రింపబడుతూ ఉంటుంది. వాడు దేవుని కోసం ప్రయోజకుడిగా ఎదిగే అవకాశం ఉంది, గొప్పవాడిగా ఎదిగే అవకాశం ఉంది వాడికి. కానీ ఆ దశలో వాడు వినకుండా, విననీయకుండా, వాడికి చెప్పకుండా మనిషిని అలా విడిచిపెట్టేస్తే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వినటానికి అవకాశము, జీర్ణించుకునే శక్తి లేనివాడిగా మనిషి మారిపోతాడు ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకనే దేవుడేమని చెప్తున్నాడు తెలుసా, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దినములు ఎందే, ఒకవేళ తెచ్చుకోలేదో ఎలాంటి పరిస్థితి ఎదురవబోతోంది అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 25వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 25వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసి తిరిగి నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన విని తెలుసుకునే అవకాశం నీకు దొరికినప్పుడు వినకుండా ఆయన విడిచిపెట్టేస్తే ఒక రోజు వస్తుంది నీ బ్రతుకులో ఒక దినం వస్తుంది, దుర్దినం. ఆ దినాన నువ్వు దేవుని కొరకు ఎంత తాపత్రయపడినా, ఎంత ప్రాధాయపడినా ఆయన నీకు నీ మాట వినే పరిస్థితి లేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక దుర్దినములనేవి రాకముందే నీవు నీ బాల్య దినములు ఎందే దేవుని దగ్గరికి వస్తే, దేవుని నువ్వు తెలుసుకుంటే, ఆయన కొరకు నీ జీవితాన్ని అంకితం చేస్తే, నీ దేహాన్ని సజీవ యాగంగా నువ్వు ఆయనకి సమర్పించగలిగితే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే నిత్య జీవంలోనికి చేరటానికి నీకు గొప్ప అవకాశము దొరుకుతుంది. అలా కాకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ భూమి మీద నీ కోసమే బ్రతికితే ముగింపులోనికి వచ్చిన తర్వాత ఈ దశలో నువ్వు ప్రాణాలు ఏదో ఒక రోజును విడిచిపెట్టేస్తావు. కన్ను మూసిన తర్వాత నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవటం తప్ప చేయగలిగేది ఏది లేదు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఇప్పటి వరకు మనం విన్న చదివిన ప్రతి మాట యథార్థం కాదంటారా చెప్పండి? మనిషి జీవితంలో ఇవి ఎదురవటం లేదంటారా చెప్పండి? మనిషి బ్రతుకులో ప్రతి దినము కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండడండి. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా ఈ దశకు రావాల్సిందే, ఎంత గొప్ప అందగాడైనా ఈ దశకు రాక తప్పదు. ఆలోచించండి ఒకసారి. మీ అందరికీ తెలుసు ఒక ఆంధ్రప్రదేశ్కి అందాల నటుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే శోభన్ బాబు. అవును కదండి. ఆ శోభన్ బాబు అనే ఆయన అందాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా చాలా మరి ఇష్టపడే నటుడిగా కనపడుతూ ఉంటాడు. ఆయన ముగింపును మనం చూస్తే ఒక వయసు వచ్చిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత కనబరుగైపోయాడు, ఎవరికి కనపడకుండా పోయాడు, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకని ఆయన అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను యవనంలో ఉన్నప్పుడు అందంగా అందరూ కూడా ఇష్టపడ్డారు, వారి మనసుల్లో నా రూపాన్ని పెట్టుకున్నారు. ఈ ముసలితనం వచ్చిన తర్వాత ఈ రూపాన్ని వారికి నేను కనిపించాలని అనుకోలేదు, చూపించాలని అనుకోలేదు. ఎందుకనంటే ఆ అందమైన రూపం అలా స్థిరంగా వారి మనసుల్లో ఉండాలి తప్ప ఈ ముసలి దశ వారు చూడకూడదని అనుకున్నాడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, అంటే అందం శాశ్వతమా? కాదండి. అందం శాశ్వతం కాదు, అందము వ్యర్థం, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అని అన్నాడు దేవుడు. కాదంటారా చెప్పండి? ఒకవేళ నీకున్న ఈ అందం, నీకున్న ఈ బలం, నీకున్న ఈ ఐశ్వర్యం నిన్ను మోసగిస్తుందేమో,
ఏం పర్వాలేదు, నాకు ఇంకా ఆయుష్కాలం ఉంది, ఏం పర్వాలేదు, నాకు ఇంకా జీవితకాలం ఉంది, ఏం పర్వాలేదు, నాకేం అవ్వదు అని దేవుని యొద్దకు రాకుండా ఇది నిన్నేమో మోసగిస్తుందేమో ఒకసారి పరిశీలించుకొని విన్న ఈ మాటలని నీ మనసులను జ్ఞాపకం పెట్టుకుని నీ బ్రతుకును దేవుని కొరకు అంకితం చేసుకుంటే నీకు మేలు. ప్రార్థన చేసుకుందాం. మౌలికలుగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి, విన్న మాటలు మీ పిల్లల హృదయాలను నాటపడినట్లుగా సహాయం చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.